విజయనగరం జిల్లా గరివిడి మండలంలో కోడూరు గ్రామంలో గరివిడి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ దీప్తి పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ సమితి జోన్ అధ్యక్షులు వి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ పవన్లు పాల్గొని కొండపాలెం కోడూరు సెంటర్లకు వెళ్లి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరివిడి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ దీప్తి మాట్లాడుతూ పిహెచ్సి పరిధిలో 14 సెంటర్ల పల్స్ పోలియో సెంటర్లను ఏర్పాటు చేసి 3200 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు. ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకోలేని వారికి మొబైల్ వాహనం ద్వారా వేయడం జరుగుతుందన్నారు. పోలియో రహిత దేశమైనప్పటికీ ఇతర దేశాల్లో కేసులు నమోదవుతున్నందున వ్యాధికారక వైరస్ సోకకుండా మన దేశంలో ప్రతి సంవత్సరం 2 సార్లు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సత్యనాయుడు, ఏఎన్ఎంలు మంగా పార్వతి, బంగారమ్మ మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. పల్స్ పోలియో ప్రోగ్రామ్ జనవరి 31న జరుగుతుంది. మొత్తం దేశం అంతా జరుగుతుంది ఈరోజు. సో మన పిహెచ్సి గరివిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సెంటర్స్లో స్టార్ట్ అయింది. సో పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. సో మన టార్గెట్, మాకు ఇచ్చిన టార్గెట్ పిల్లలు అంటే ఇది వరకు జరిగిన దాన్ని బట్టి టార్గెట్ నిర్దేశించడం జరుగుతుంది. ఆ టార్గెట్ని మనం కంప్లీట్ చేయాలి. సో 3210 పిల్లలు మనకు కవర్ అవ్వాలి. 5 సంవత్సరాల లోపల పిల్లలు, 5 సంవత్సరాలు అయిన వాళ్ళైనా కంప్లీట్ అవ్వాలి. 6వ సంవత్సరం అక్కర్లేదు. 5 సంవత్సరాల పిల్లల వరకు మనం టార్గెట్ అందరినీ 2 చుక్కలు చొప్పున అందరికీ వేయాలి. ఒక వైల్ ఓపెన్ చేశాక 4 గంటల వరకు ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి 4 గంటల లోపల మిగతా పిల్లల్ని గ్యాదర్ చేసుకొని వెంటనే వాళ్ళకి చుక్కలు ఇవ్వడం జరగాలి. వేసిన చుక్కలు ముందు 1/2 గంట, వేసిన తర్వాత 1/2 గంట భోజనం ఏమీ పెట్టకూడదని చెప్తున్నాము. సో ఈ రోజుకి మనకు అందరికీ టార్గెట్ ఇంతవరకు మ్యాక్సిమం 95% అయినా కంప్లీట్ అయిపోవాలి ఒక రోజులో. తర్వాత 2 రోజులు మాపింగ్ అనేది జరుగుతుంది. ఇంటింటికి మార్కింగ్ అనేది చేస్తాము. ప్రతి ఇల్లు కవర్ అయిందా లేదా, ఆ ఇంట్లో ఉన్న 5 సంవత్సరాల పిల్లల్లో అందరూ కవర్ అయ్యారా లేదా అనేది ప్రతి ఇంటికి మార్కింగ్ చేసుకుంటూ వెళ్తాము. అందరూ మనకి ఎందుకంటే మళ్ళీ మిస్ అయిన పిల్లలు ఉండొచ్చు. సో ఆ మిస్ అయిన పిల్లల్ని ఆ ఇంటి దగ్గరే వేయడం జరుగుతుంది, కవర్ చేసి. అలాగే మనము అట్లీస్ట్ 99% వరకైనా కంప్లీట్ అవ్వాలనే టార్గెట్. సో ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్ట్ పాయింట్ అనేది కూడా ఈ 14 సెంటర్స్తో కలిపి ట్రాన్స్పోర్ట్ పాయింట్ ఉంటుంది. అది ఏంటంటే ఒక వెహికల్ని మనము రన్ చేస్తుంటే ఎక్కడైనా మిస్ అయితే ఆ పిల్లలకు కూడా వేయడం జరుగుతుంది. ముందు మనం పోలియో ఎరాడికేటెడ్ దేశమే మంది. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ అని అంటాం పోలియో అంటే, ఆ పెరాలసిస్ని అలా అంటాం. ఆ కేసెస్ ఎక్కడో దగ్గర మనకి నైబర్ కంట్రీస్లో ఉన్నాయి. సో ఆ నైబర్ కంట్రీస్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇంకా మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇది WHO వాళ్ళు నిర్దేశించింది. సో మనం ఎప్పటికీ మనకి అక్యూట్ ఫ్లాసిడ్ పారాలసిస్ అనే కేసులు ఎప్పటికీ నోట్ అవ్వకూడదని, మా ఎక్కడో దగ్గర పోలియో రహిత చేయాలి కాబట్టి సమ్ పారాలసిస్ కేసెస్ ఎక్కడో దగ్గర నోట్ అవుతున్నాయి. అన్నీ పోలియో అని నిర్ధారణ అయితే రాలేదు, కానీ పారాలసిస్ కేసులు ఎక్కడో దగ్గర పోలియో అవకాశం ఉండొచ్చు పూర్తిగా నిర్మూలించుదామనేసి మళ్ళీ ఒక కేసు కూడా మనకు వచ్చినా మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ మొదటకు వస్తుంది. ఎలిమినేషన్, మళ్ళీ ఎరాడికేషన్, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఎరాడికేటెడ్ అనేది మనం అలా